తెలంగాణ బిడ్డలారా, దయచేసి మన కేసీఆర్ బాపు ప్రచారం చేస్తుండు, ఖమ్మంలా అది నడుస్తుంది. వీళ్ళు అసత్య ప్రచారాలతోని మరొకసారి టాపిక్ డైవర్షన్ అనేది ఎత్తుగడేస్తున్నారు అనేది కూడా మైండ్లో పెట్టుకోరి. ఇది దొంగ లంగ ఏంది అనేది నేను తేటతెల్లం చేస్తా, బట్టలిప్త, డోంట్ వరీ. చూడురు, ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియోలకు సంబంధించి మార్పింగ్ కేసులో గాంధీ భవన్కు చెందిన ముగ్గురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గాంధీ భవన్ నుంచే సోషల్ మీడియాలో వీడియోలు షేరింగ్ జరిగిందని భావిస్తున్నారు. సిఆర్పిసి ఎంత అమిత్ షా వీడియోలో మార్పింగ్ చేశారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్లలో చూడు, రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడిన మాటలను మార్పింగ్ చేశారని పేర్కొన్నారు. మార్పింగ్ దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అన్నారు. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీడియోలను ఎత్తివేస్తామని ఇంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ చూడు, మొత్తం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎడిటింగ్ చేసి ప్రసారం చేసినట్లుగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన ఈ వీడియో వైరల్ కావడంతో వీళ్ళు ఏం చేసేయాలంటే పూర్తి స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినప్పుడు ఎవరు, వాళ్ళ పార్టీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిండు. పోలీసులను ఆశ్రయించడంతో పూర్తి స్థాయిలో వాస్తవాలనేది పోలీసులు ఎంక్వైరీ మొదలు పెట్టిలు, ఎక్కడి నుండి జరిగింది, ఏం కథ అనేది ఇప్పుడు అసలు స్టోరీ చెప్తాయినారు. జర జాగ్రత్త తెలంగాణ బిడ్డలారా, గాబరా పడకుర్రి, పరిశాన గాకుర్రి, దొంగలు దొంగలు ఊళ్ళు వంచుకుంటున్నారు. ఓ కుట్ర జరుగుతుంది, మళ్ళొక్కసారి కేసీఆర్ చేస్తున్న ప్రచారం ప్రభంజనం చూడలేక టాపిక్ డైవర్షన్.